మీ ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది నెక్స్ట్ డే ఈ వీడియో అయితే వస్తుంది. ఈ ఉగాది రోజు మీరందరూ ఎలా పండగ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మనకు ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న వర్క్స్ అన్నీ బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉగాది కదా అండి, ఇంకా పచ్చడి వంటలు నార్మల్గానే ఉంటాయి కాబట్టి నేను సొరకాయ పాయసం ఎలా చేయాలి అనేది షూట్ చేశాను. ఈ సొరకాయ పాయసం ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. దాంతోపాటు మేము పూజ ఏ విధంగా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సొరకాయ పాయసం చేయబోతున్నాం ఉగాది స్పెషల్గా. మామూలుగా అన్ని పాయసాలు చేసుకుంటాం కదా, ఇంక కొత్తగా సొరకాయ పాయసం చేద్దామనేసి నేను ఈరోజు సొరకాయ పాయసం చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ సొరకాయ ఒక సొరకాయ తీసుకురండి. దాన్ని ఈ విధంగా బాగా తురుముకున్నాను. ఇది 2 కప్స్ వచ్చింది. దీన్ని ఒక చిన్న బౌల్లో వేస్తున్నాను. ఒక చిన్న గిన్నెలో వేసి ఇది మునిగే వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ అని పెడదాం. వాటర్ వేసాం కదా, కొంతమంది అట్టే ఫ్రై చేస్తారండి. నేనైతే వాటర్లో పెడితే అది మెత్తగా బాగా ఇంకా బాగా మెత్తగా ఉడికించుకోవచ్చని నేను వాటర్ వేసి ఉడికిస్తున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ సొరకాయ తురుము పెడదాము. ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ లోపల మనం మిల్క్ బాయిల్ చేసుకుందాం. సో ఆ సొరకాయ ఉడికేలోపు మనము మిల్క్ బాయిల్ చేసుకుందాం. సో ఒక పాత్ర పెట్టి అందులో 1 లీటర్ మిల్క్ వేస్తున్నాను. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుందని సో 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం. ఈ మిల్క్ బాగా చిక్కగా మరిగించుకోవాలి. సొరకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. సో ఈ దీంట్లో ఏమాత్రం వాటర్ లేకుండా బాగా ఇలా ఒత్తుకోవాలి. ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి బాగా. ఇలా వాటర్ అంతా వచ్చేవాలి. కొంచెంసేపు అలానే పక్కన పెట్టేద్దాం. ఇందాక నేను పాలు స్టవ్ అని పెట్టాను కదా, చూడండి బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేయాలి. ఇది 1/2 కప్పు. సో ఇలాగ సగ్గు బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో
ఈ సగ్గుబియ్యం పాల్లో వేసి మరిగించుకుంటున్నాం కదా, అలా 5 మినిట్స్ అది ఉడికించుకోవాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ సొరకాయ తురుము మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన పాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో దీనికి తగినంత ఘీ వేయాలి. ఘీ మీ ఇష్టం అండి. సో ఘీ మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. ఘీ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఎండు ద్రాక్ష వేశాను. ఎండు ద్రాక్ష వేసిన తర్వాత జీడిపప్పు వేశాను. జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పిస్తా కూడా వేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఎక్కువ మరీ బ్లాక్గా ఉండకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సొరకాయ తురుము వేసి బాగా ఫ్రై చేసుకుందాం. సొరకాయ తురుము ఆల్రెడీ ఉడికించుకొని వాటర్ అంతా సపరేట్ చేసాను అన్నమాట. ఇప్పుడు ఈ ఘీలో వేసుకోవాలి. ఈ సొరకాయ బాగా డ్రై అయ్యే వరకు, అంటే పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, సబ్బియము ఒక 10 మినిట్స్ దొరికితే చాలండి. ఈ విధంగా మిల్క్ మేడ్ వేయాలి. నేను వచ్చి 1 కప్పు తీసుకున్నానండి మిల్క్ మేడ్. సో మిల్క్ మేడ్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. సో మిల్క్ మేడ్ వేసాను. సో ఇది గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అండి. ఇది చాలామంది వేసుకోరు. కొద్దిగా వేసుకుంటే మన హెల్త్కి కూడా ఏమీ అవ్వదండి. సో ఇది పాల్లో ఈ కలర్ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో వేసేయాలి. సో ఈ గ్రీన్ కలరు మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అట్లే కూడా మీరు సొరకాయ పాయసం రెడీ చేసుకోవచ్చు కదా. ఈ సొరకాయ ఈ విధంగా వేయించుకోవాలి పొడి పొడిగా. చూసారు కదా, ఈ విధంగా సొరకాయ వేయించుకున్న తర్వాత పక్కన పెడుతున్నాం. ఇప్పుడు ఇందులో ఎలాచి పౌడర్ వేసిన తర్వాత ఇది బాదం పౌడర్ వేసి ఒకసారి ఇలా కలుపుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులోకి సొరకాయ తురుము వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి నేను సొరకాయ తురుము వేస్తున్నాం. సొరకాయ తురుము వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేవాలి. సో ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకుందాం. షుగర్ వచ్చి మీ స్వీట్కి తగినంత వేసుకోండి. సో షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో ఆ పాయసాన్ని ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే మనకు సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన సొరకాయ పాయసం అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది.
సొరకాయ పాయసం చూసారు కదండి, చాలా సింపుల్ ఈజీ రెసిపీ అనమాట. ఇది అలానే తింటే పాయసం, ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే కీర్ అనమాట. సో మీకు ఇష్టం అంటే దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తినండి, కూల్ కూల్ గా కీర్ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం పాయసం లాగా చేసుకోవాలంటే అట్లే ఫ్రిడ్జ్ లో లేకుండా కూడా అట్లే తినచ్చు అనమాట. మీకు ఎట్లా ఒప్పుకుంటే అట్లా చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.